ప్రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. తెలియక వాక్యం రాయబడింది, మరొకరిని చదువుకుంటాం. 8:37. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. విజయవంతమైన జీవితం జీవించడానికి గల కారణం, మనం ఏదో విజయము సాధిస్తాము, సాధించాము, మనమేదో చేస్తామనేది కాదు. కానీ అపొస్తలుడైన పౌలు రోమీలకి పత్రికను రాస్తూ చెప్పే మాట ఏంటంటే, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. వీటిలో నుంచి విజయం పొందుచున్నాము. 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని నెడవాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. 36. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినవెల్లో మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచుకున్న వారం. శ్రమలో నుండి, బాధలో నుండి, హింసల్లో నుండి, కరువులో నుంచి, వస్త్రహీనతలో నుండి, ఉపద్రవము ఖడ్గములో నుండి జయించే విజయవంతమైన జీవితం కావాలంటే, మనమేదో పొందామని కాదు కానీ దేవునికి వాక్యం చెప్తుంది, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏమిటంటే వారా విజయం పొందుచున్నాము, ఇందులోంచి బయటపడుతున్న కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు నందు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనము విజయము పొందువారమై ఉన్నాం, అత్యధికమైన విజయాన్ని పొందువారమై ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. దేంట్లోంచైనా దేవుడు మనకు సహాయం చేయకపోతే అనంతరం మనం బయటికి రాము రాలేము. దేనిలోంచి విడిపించబడాలంటే మనంతటా మనము బయటికి రాలేము, రాము కూడా. అందుకని విజయం పొందుచున్నాము, దానిలోంచి బయటపడుతున్నాము కారణం ఏంటంటే ప్రభువును బట్టి, ప్రభువు ద్వారా. కాబట్టి ఆయనే మన సమస్తమునకు ఆధారమై ఉన్నాడు. దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు తను చెప్పిన మాటదేమని, తృణీకరించిన సైన్యములకు అధిపతి యెహోవా వలన నేను నీ మీదకి వచ్చిస్తున్నానంట అని చెప్పాడు. యుద్ధము నాది కాదు, యెహోవాదే అంట అని చెప్పాడు కదా. వాస్తవానికి అప్పుడున్న పరిస్థితి ఎంతో ప్రతికూలమైంది. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో తాను వారు వెళ్తూ ఉన్నారు. ఒకవేళ సవాల్ దావీదే ఆ సవాల్ చేయకపోతే ఇస్రాయేళ్లకు ఓటమి సంభవించేది. దావీదుకు ప్రభుని బట్టే ధైర్యం లేకపోతే ఇస్రాయేళ్ల సమయానికి అపజయం పాలయ్యేవారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టు, కాబట్టి దావీదు దేవుడిని యెహోవా నామమును బట్టి ఆ యొక్క గొలియాతు మీదకి వెళ్ళినట్టు దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. అందుకనే తాను చెప్పాడేమని, దేవుడు ఈటె చేతను కత్తి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరి దినము తెలుసుకుంటాం. నూతనీకరించిన సైన్యములు కదా యెహోవా వలన నామమును బట్టి నేను నీ మీదకి వస్తున్నాంట అని చెప్పాను. దావీదు గొలియాతును జయించడానికి కారణం దేవుడు. దేవుని ప్రజలు
సింహారణోళ్ళు మోయించడానికి కారణం దేవుడు. వారి తమ అగ్నిబల్లాన్ని చల్లార్చడానికి కారణం దేవుడు. ఎరికో గోడను కూల్చబడ్డానికి కారణం దేవుడు. ఎర్ర సముద్రం పాయలుగా చేయబడ్డానికి కారణం దేవుడు. కాబట్టి వాళ్ళు అరణ్యంలో ఆకలిని జయించారు, అరణ్యంలో దప్పికను జయించారు, అరణ్యంలో శత్రురాజులను జయించారు. అరణ్యం గుండా వెళ్తున్న సందర్భంగా వారు విశ్వాస ప్రయాణంలో వాళ్ళు సమస్తమును జయించారు. కారణం దేవుడు. ప్రేమటువంటి వాళ్ళరా, హృదయకాలం పూట దేవుడితో మాట్లాడే శ్రేష్టమైన మాటలు ఏంటంటే, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నింటిలో నుండి మనం అత్యధిక విజయము పొందుతున్నాం. ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి మన పక్షముగా యుద్ధం చేయవాడే ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి మన పక్షముగా వ్యాజ్యం ఆడువాడై ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి మన కొరకు దేనికైనా ఆజ్ఞాపించేవాడై ఉన్నాడు. ఏమిటువంటి స్నేహితుడ, ప్రియ సహోదరి, ఉదయకాలం పూట దేనికి వాక్యాన్నితో మాట్లాడుతుంది స్పష్టంగా ఏమని. కాబట్టి ప్రభునందు ప్రభు ప్రేమించి ఎవరినైతే ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారికి ఆయన మూలంగా అత్యధికమైన విజయం ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తామని. అందుకనే వారు సమస్తమును జయిస్తూ వచ్చారు. ఉపద్రవాన్ని జయించారు, ఖడ్గమును జయించారు, కరువులను జయించారు, శ్రమలను జయించారు, ఈ విధంగా సింహాల నోళ్ళను జయించారు. వారి జీవితంలో పుట్ట జయించడానికి కారణం వారి యొక్క శక్తి, వారి భక్తి, వారి నీతి, వారికి యథార్థత, వాళ్ళు ఉండే మంచితనము కాదు కానీ ఒకటే, దేవుని యొక్క వాక్యం చెప్తుందేమని. కాబట్టి మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైన విజయం మనము పొందుతున్నాము. అన్నిట్లో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని స్థితిగతుల్లో కూడా జయించే వారంగా ఉన్నాం. కారణం దేవుడు, దేవుని యొక్క వాక్యము. అందుమించి ఇంకోటి కౌట్లరా, నేను బ్రతుకు జీవితంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను పత్రికలు చదువుకుంటాం, లోకమును జయి దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన బలహీనతల్లో నుండి, మన కొరతలు, మన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నుండి జయించే వారంగా ఉండాలంటే ప్రభు మనల్ని జయించేవారుగా చేస్తాడు. ప్రభువే మనల్ని దాని నుంచి విడిపిస్తాడు. దేవుడు సహాయం చేయకపోతే మనం పొందలేము. దేవుడు నడిపించకపోతే మనం ముందుకు నడవలే. ఒక సహోదరుడు రక్షించబడ్డాడు, ప్రభు మాటలు విన్నాడు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు. అయితే తనలో ఉండేది ఒక బలహీనత. అదేంటి అంటే త్రాగుడు. ఎప్పుడు తాగుతూ ఉండాలి ఆయనకున్నటువంటి అలవాటది. ప్రతిరోజు తాగకపోతే తాను ఉండడు అనుకునేవాడు. తాగకపోతే తన బాడీ షేక్ అయ్యేదని ఆ ఫీలింగ్ తనుకుండేది. షివరింగ్ వచ్చేది చేతులు ఒళ్ళంతా కూడా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తం దేవుని మాటలు విన్నాడు, రక్షణ అనుభవానికి వచ్చాడు. అంటే అట్లా కూడా రక్షించబడతారా అంటే, బలండే బలహీనతలు వేరే, రక్షణ వేరే. దేవుని యొక్క వాక్యం గుర్తించండి. రక్షించబడ్డ వెంటనే పరిపూర్ణమైనటువంటి మనుషులు ఎవరు కూడా ఉండరు. రక్షించబడ్డ వెంటనే పూర్తి పరిపూర్ణతలోనికి ఎవరు కూడా రారు. ఏమిటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆయన రక్షించబడ్డాడు. మొత్తం సువార్త విని పాపాలు ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు. అయితే తనకు ఉండేది ప్రార్థన జీవితం తక్కువ. దేవుని మందిరానికి రావడం పోవడం తప్ప అంతమించి ఇంకోటి ఏం కాదు. వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని సావాసం చేయడం తాను చాలా అరుదు. తక్కువ ప్రార్థనలో ఉంటాడు. అలాంటి సందర్భంగా ఒకరోజు మందిరానికి వెళ్ళాడు. దేవుని వాక్యం విన్నాడు. తాగుబోతులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు అనే మాట విన్నాడు. ఆ మాట ద్వారా తాను గుచ్చబడినాడు. ఏం చేయాలో అర్థం కావాలి. అక్కడ మాత్రం తీర్మానం చేసుకున్నట్టు మందిరంలో ఉండి
ఎప్పటి నుంచి త్రాగను, నాకున్న బలహీనత ఒక్కటే, దాన్ని జయించాలని ఆశపడుతున్నాను కానీ నా వరకు కావట్లేదు. దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఒక నమ్మకంతో తను ముందుకు వచ్చాడు. దేవుడు నాకు సహాయం చేస్తే తప్ప నా అంతటి నేను ఇందులోంచి విజయం పొందలేను, బయటికి రాలేను అనేటువంటి ఒక నిశ్చయితను తను వచ్చాడు. ఏం చేయాలో అర్థం కావట్లే, ఇంటికి వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేసిన తర్వాత చివరి తీరా సాయంకాలం అయింది. తనకేంటంటే సాయంకాలం భోజనంలో మందు లేకపోతే అది ముద్దుంది కదా ఆయనకి, తనకున్న అలవాటు. తనకు ఒకవేళ తాగకపోతే బాడీ షేక్ అయ్యేటట్టు అనిపించేది, షివరింగ్ వచ్చిందంట బాడీ, అది తనకు ఉండే అలవాటు. ఇది ప్రారా ఆ రోజు మందిరం నుంచి ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా నాకున్న బలహీనతది ఒక్కటే, దీన్ని జయించడం నాకు చేత కావట్లేదు, దయచేసి నాకు సహాయం చేయి, ఇందులోంచి విడుదల పొందడానికి, ఇందులోంచి బయటికి రావడానికి మీరే నాకు సహాయం చేయాలి తప్ప నా అంతలో నేను ఇందులోంచి బయటికి రాలేనని మనసులో ప్రభుత్వ తీర్మానం చేసుకున్నాడు. సాయంకాలం అయింది, భోజనం దగ్గర కూర్చున్నాడు. చెప్పాలా వద్దా అనుకున్నాడు. తన భార్యకి చెప్తే తీసుకొచ్చి పెడతాడు, మొత్తం మీద ఆర్డర్ వేశాడు. ఏమైనా తీసుకొచ్చి పెట్టండి అని చెప్పాడు, తీసుకొచ్చి పెట్టాడు. అలా భార్య చెప్పింది ఏమని, ఏమయ్యా చర్చిలోకి వెళ్ళావు, వాక్యం ఏమి విన్నావు, ఈరోజుగా తీర్మానం చేసుకున్నావు అంటే అది అంతేలే అనుకున్నాడు అని చెప్పాడు. మొత్తం మీద టేబుల్ మీద పెట్టించుకున్నాడు. పెట్టించుకున్న తర్వాత అనుకున్నటువంటి అలవాటు కొద్ది ప్రార్థన చేసుకున్నాడు. దేనికి? తాగడానికి కూడా. దేవా దయచేసి పానీయం దీవించు, ఆశీర్వదించు అని మొత్తం మీద ప్రార్థన చేసుకున్నాడు ఆ సహోదరుడు. ఏమైందో తెలియదు కానీ ప్రార్థన ముగించిన వెంటనే ఆ యొక్క బాటల మీద ఆయనకు విరక్తి కలిగింది. దాన్ని ముట్టాలంటే భయమేస్తూ ఉంది, ఆ చోటుకి వెళ్ళి దాన్ని తీసుకోవాలంటే భయమవుతూ ఉంది, మనసంతా అదో కలవరంగా ఉంది, మనసులో పూర్తిగా భయం భయం తను ఆవరించింది. ఏమిటి వల్ల జాగ్రత్తగా ఉంచండి, వెంటనే భార్యకి చెప్పాడు, ఇది నా దగ్గర నుంచి తీసేయాలి. ఏమండి అంటే, లేదు నా దగ్గర తీసేయమంటని చెప్పాడు. తను అక్కడి నుంచి ఆవిడ తొలగించింది, తీసేసింది అక్కడి నుంచి, అంతే. మోకరించాడు, దేవుని కొందనాలు చెల్లించాడు, తన స్థితి ఎందుకు తాను గుర్తించాడు. ముందే అనుకోండి ఏమని, దేవాను నాకు సహాయం చేస్తే తప్ప నేను దీన్ని జయించాలన్నాడు. ఆ యొక్క బలహీనత నుంచి మెట్టుకు సహోదరుడు సంపూర్ణంగా విడుదల పొందాడు, విడిపించబడ్డాడు. తో ప్రేమటువంటి సహోదరుడు ఆ సహోదరి వాస్తవమే, ఏ బలహీనత అయినా, ఏ కరువైనా, ఏ వస్త్రహీనత అయినా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా మనంతా మనం జయించలేం, విజయాన్ని పొందలేం. దేవుని మందిరానికి వెళ్తున్నావు, సావాసానికి వస్తూ ఉన్నావు, వాక్యం వింటూ ఉన్నావు, కానీ బలహీనతలు ఇంకా జీవితాన్ని ఆవరించి ఉన్నాయి. కోపిస్తావా? చెడ్డ తిరుగులు తిరుగుతూ ఉన్నావా? ప్రవేశదారి జీవితాన్ని కలిగి ఉంటున్నావా? ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటా ఉన్నావా? లోకంలో భయంకరమైనటువంటి స్థితిని కలిగి ఉంటున్నావా? నీ మనస్సాక్షి నీతో సాక్ష్యం ఇస్తూ ఉంది, నీ మనస్సాక్షి నీతో చెప్తా ఉంది ఏమని, నువ్వు ఇలాంటి వ్యక్తివని. అందులోంచి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో నుండి అత్యధికమైన విజయమును పొందుతున్నామని దేవుని యొక్క వాక్యం న్యాయపడి వాస్తవమే. ఏ బలహీనత కలిగి ఉన్నావో ఆ బలహీనత కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి చూడు, ప్రార్థించి చూడు. ప్రభా బలహీనుడనే, బలహీనురాలనే, విజయం పొందడానికి చేతకాన్ని సహాయ పరిస్థితులు ఉన్నాను స్వామి, నా అంతా నేను బయటికి రాలేను, విడుదల పొందలేను, దయచేసి క్షమించు, క్రైస్త రక్తంతో కడుగు, శుద్ధి చేయి, జయించుటకు నాకు శక్తిని దయచేయమని ప్రార్థన చేసుకో. అందుకే వాక్యం సెలవిస్తున్నట్టు మనం ప్రేమించిన యేసుక్రీస్తు వారి ద్వారా మనం విజయం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్టి తీర్మానం గలవారమై ఉదయకాలం పూట ప్రార్థనలో ముందుకు కొనసాగుతాం.
జయించే మార్గం ప్రార్థన ఒక్కటే. ప్రభు ద్వారా ప్రార్థనలో జయిస్తాం తప్ప స్వతహాగా జయించడానికి అవకాశం అనేది లేదు. మనంతరం మనం జయించడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రభు ద్వారా జయిస్తాం, ప్రభును బట్టి జయిస్తాం. ప్రభువే మన విజయవంతమైన జీవితానికి నాంది పునాది. ఎలా ఉంటున్నావు? దయచేసి పరీక్షించుకొని ప్రభుకు అప్పగించుకుంటాం.